పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర అనేకటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తియో తస్య నిశ్రతేవాణి జిన్హు కన్యా ప్రవాహవత్ భక్తి నైనయం ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు వార ఫలాలు ఈ వార ఫలాల్లో ముఖ్యంగా ఏంటంటే తొమ్మిదవ తేదీ నుంచి పదిహేనవ తేదీ మధ్యలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా విషయాలు జరగనున్నాయి మరియు ఏ ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి మరియు ఏ దేవత అర్చన చేసుకోవాలి ఇటువంటి పరిహార మార్గాలు చేసుకుంటే ఈ వారం అంతా చక్కగా ఉంటుంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం ముఖ్యంగా గోచార గ్రహాల యొక్క స్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసినట్లయితే మేషరాశిలో రవి యొక్క సంచారం జరుగుతుంది మరియు మనకి ఈ వారం తొమ్మిదవ తేదీ నుంచి చంద్రుడు మేనరాశి నుంచి మిథున రాశి వరకు సంచరిస్తూ ఉంటాడు అదేవిధంగా వృషభంలో బుధ శుక్ర రాహు యొక్క సంచారం జరుగుతుంది మరియు మిథునంలో కుజుడు వృచ్చిక రాశిలో కేతువు మకరంలో శని అది మరియు కుంభరాశిలో గురువు యొక్క సంచారం ఈ యొక్క స్థితిని గోచార స్థితిని గన గమనించినట్లయితే గోచార గ్రహాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఎందుకంటే మనకి గోచారం కంటే మన జన్మజాతకం చాలా ముఖ్యం ఏదైనా ఒక విషయం జరగాలంటే కానీ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే గోచార గ్రహాలు జన్మజాతక గ్రహాలతో సంబంధం ఏర్పరచుకొని ఇస్తూ ఉంటాయి వాటికి ఒక పని అవ్వడానికి కానీ ఒక పని ఆగడానికి కానీ మరి ఈ గ్రహాల యొక్క స్థితిని బట్టే కదా మనం నేతల చాట్లో ఉన్నటువంటివి ఎనర్జైజ్ అవుతూ ఉంటాయి కాబట్టి వీటికి సంబంధించినటువంటి స్థితి ఎలా ఉందో దాని పరిహార మార్గం చేసుకోవడం ద్వారా మరింత మంచి ఫలితాలు పొందవచ్చు అలా కాకుండా ఒకసారి మనకి జన్మజాతకంలో ఉన్న గ్రహాలు బలంగా ఉన్నప్పుడు మనం జన్మించినప్పుడు గోచార ఫలితాలు పెద్దగా మనకి సపోర్ట్ చేయకపోయినా బాగుంటుంది అలా కాకుండా రెండు వీక్ అయినప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటుంది కానీ అలాంటి సమయాల్లో మనకి మహర్షి చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే మీరు గనక అమ్మవారిని గనక ఆరాధిస్తున్నట్లయితే రెగ్యులర్గా ఈ గ్రహాలన్నీ కూడా అమ్మవారి యొక్క ఆధీనంలోనే ఉంటాయి కాబట్టి ప్రతి పని కూడా చాలా చక్కగా సాగుతుంది ఏమి కంగారు పడద్దు అని చెప్పారు ఇక మనం గోచార ఫలితాల్లోకి వెళ్ళినట్లయితే కుంభరాశి కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే కుంభము వారికి రాశిలో గురువు యొక్క సంచారం అనేటువంటిది కొంతవరకు అది మంచిదైనప్పటికీ కూడా కొంత స్ట్రెస్ను కూడా ఇస్తూ ఉంటుంది అలాగే విదేశాలకు వెళ్ళి ధనం సంపాదించాలి విదేశీ సంబంధించిన ధనయోగాలు ఫామ్ అవుతున్నాయి కాకపోతే ఆ ధనయోగాలు చక్కగా ఫలితాలు రావాలంటే తెల్లనవ్వులో నీలవనంగు వస్త్రాన్ని దానంగా ఇవ్వండి మరియు వ్యాపార లాభాలు అందులో ముఖ్యంగా ఏంటంటే మిర్చి కానీ గోధుమలు కానీ ఇటువంటి పండించే ఎర్రదుంపలు కానీ ఇటువంటి వాటికి చాలా బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఎవరైతే విద్యార్థులు ఉంటారో విద్యా సంబంధించినటువంటి విషయంలో చాలా చక్కటి లాభాన్ని పొందుతారు ఈ వారంలో ఎటువంటి సందేహం లేదు అలాగే కుంభరాశి వారు కొంత పదిహేనవ తేదీ ప్రత్యేకంగా స్ట్రెస్ మనకి స్ట్రెస్ని ఇస్తుంది అనుకునేటువంటి అంశాల పట్ల కాస్త జాగ్రత్తగా దూరంగా ఉండండి ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కాకపోతే ఏంటి దశమంలో కేతు సంచారం జరుగుతున్నందుకు గణపతి యొక్క ఆరాధన చేసుకుంటూ వెళ్ళండి ఉద్యోగ అవకాశాలు రావాలంటే గణపతి ఆరాధన ఎంత చేస్తూ ఉంటే ఆటంకాలు అంత తొందరగా తొలగిపోతూ ఉంటాయి మీకు అలాగే ఈ యొక్క వారంలో ప్రత్యేకంగా ఏంటంటే మీకు తెలియని ఒక భయం వెంటాడుతూ ఉంటుంది ఉన్న ఉద్యోగం తీసేస్తారేమో నేను మానేస్తానేమో మానేస్తా మళ్ళీ ఇంకో ఉద్యోగం వస్తుందా లేదా అనేటువంటిది కొంత ఈ భయాల్లో మీరు ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే సింపుల్గా కార్తికేయ స్వామికి మీరు గంధముతో అభిషేకం చేయండి మంచి ఫలితాలు ఉంటాయి ఇది ఈ వారం యొక్క వార ఫలాలు ద్వాదశ రాసుల వారికి మరొక వారఫలాల్లో మరో వారం కలుద్దాం అంతవరకు శుభం